మనున్ శతరూప సృష్టిలోని ప్రథమ వైవాహిత స్త్రీ పురుషులుగా మీకు మా సుస్వాగతం. పరమపిత బ్రహ్మదేవ, మా దాంపత్య జీవనం ప్రారంభించాము కాని మాకు మీ ఆజ్ఞ ఏమిటి? విధి విధానాన్ని అనుసరించి ఇప్పుడు మీరిరువురు దంపతులుగా సృష్టి రచనను ఆరంభించాలి. పరమపిత, విధి విధానాన్ని మీ ఆశీస్సులతో సఫలం చేయగలమని మాకు పూర్తి నమ్మకం. ప్రజాపతి, ప్రజాపాలకుడైన మహారాజు వీరణ తమ కన్య సౌభాగ్యకాంక్షిణి వీరణి యొక్క హస్తాన్ని దక్ష ప్రజాపతి యొక్క హస్తంలో సమర్పించి పాడిగ్రహణ విధిని పూర్తి చేయండి. దేవగురు బృహస్పతి వారి ఆజ్ఞ శిరోధార్యమైనది. నేను ప్రజాపతి వీరణుడను, మా కన్య వీరణిని మహారాజు దక్షునికి సమర్పిస్తున్నాము. సౌభాగ్యవతి భవ. చిరంజీవి భవ. పుత్రాదక్ష, పుత్రవధు వీరణి, ఇప్పుడు ధర్మబద్ధంగా మీరిరువురు భార్యాభర్తలయ్యారు. నా కోరిక ఏమంటే, మనోవాక్కాయ కర్మలతో ప్రజాక్షేమం కోసం మీ జీవితాలను ప్రారంభించండి. పరమపిత కోరిక పూర్తి చేయుటకై దక్ష ప్రజాపతినైన నేను మాట ఇస్తున్నాను. మేమిరువురము ప్రజాక్షేమం కోసం మనోవాక్కాయ కర్మలతో మా సంపూర్ణ జీవితాలను అర్పిస్తున్నాం. దక్షుడు తాను ప్రజల సంక్షేమం కోసం సంపూర్ణ జీవితాన్ని అర్పించి వేస్తాననే వాగ్దానం చేయడంతో బ్రహ్మాండంలోని పంచభూతాలలో స్పందన కలుగుతుంది. జీవకోటికి శుభం కలిగించే యత్నం వాతావరణం అంతటినీ ఆనందమయం చేసింది. అప్పుడు ప్రత్యక్షమయ్యాడు శుభకరుడు, సగుణ సాకార స్వరూపుడు అయిన శివుడు. పరమశివ శంకరులకి, పూతనాథుడు పరమశివ శంకరులకి, పూతనాథుడు పరమశివ శంకరులకి, పూతనాథుడు పరమశివ శంకరులకి, పూతనాథుడు పరమశివ శంకరులకి. సదాశివుని సగుణ రూపుడు పరమశివ శంకరునికి జయము. హర 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 మహాదేవ. హర 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 మహాదేవ. హర హర మహాదేవ. హర 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 హర మహాదేవ. హర 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 మహాదేవ. హర 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 మహాదేవ. హర 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 మహాదేవ. హర 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 మహాదేవ. వేల్పులలోన వేలుపు నీవే, వేల్పులలోన వేలుపు నీవే. హర 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 మహాదేవ.
చంద్రకిరణముల అమృత వర్షము కురిపింతు బుధర పైన దర్శనముచే ముల్లోకాలను మేలు కొలిపితివి దేవా విరళ సింధువును తరళ బిందువులు నీటిని చేయతువు సాగరము జయ జయ హర హర మహాదేవుని జపించెదము అనునిత్యం నిను తలచిననే ఓ శివ శంకర నిజము గతీరును వెతలన్నీ శివమయ మౌనవి ఎల్లరి ఆత్మలు పాపము సేయరు ఎన్నటికీ అందరి మనసుల మెరిగిన వాడవు అంతర్యామి వినీవే శ్మశాన వాటిక నివాసమైన త్రిలోకనాథుడవీవే దుష్కర్ములు పాపాత్ములు పొందరు నీ దయనెన్నడు వేల్పులలో నా వేలుపు నీవే హర 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 మహాదేవ శివాయ. త్రిభువనపతి ఓ సదాశివ, తమ వాగ్దానానుసారం తమరు కైలాసంలో త్రిశూల త్రినేత్రధారి అయిన పరమేశ్వరుని సగుణ రూపంలో అవతరించి జగత్తులోని సమస్త జీవరాశి పట్ల మహోపకారం చేశారు. సృష్టిలోని ప్రాణులందరూ మీకు కృతజ్ఞులు. మీరు జగత్ కళ్యాణం కోసం సగుణ రూపంలో అవతారమెత్తినందుకు. ఓ మహేశ్వర, ఇప్పుడు దేవ దానవ మానవులు అందరూ తమరి ప్రత్యక్ష దర్శనం పొంది ధన్యులవుతారు. ఓ శివశంకర, నేను సృష్టిని సృజించిన పిమ్మట తమ ఆజ్ఞకై ప్రతీక్షిస్తూ ఉన్నాను. మీరు సగుణ రూపంలో ప్రత్యక్షమయ్యారు, సమస్త బ్రహ్మాండము ధన్యమయ్యింది. ఈ సగుణ రూపధారణ చేసి మేము మీ ఇచ్చకు మూర్తిత్వాన్ని ఇచ్చాము బ్రహ్మదేవ. ఎందుకంటే సృష్టిని రచించిన పిమ్మట శుభ అశుభ లక్షణాలు, సగుణ అవగుణాల జంటలు ఒకేసారిగా ఉద్భవిస్తాయి. వాటిని సంతులితం చేయడానికి ధర్మం, నీతి, ఇంకా న్యాయశాసన స్థాపించేందుకు గాను మన త్రిమూర్తుల సహకారం ఆవశ్యకమై ఉంటుంది. మహాదేవ, సృష్టి రచనైతే పూర్తయింది, ఇక మన త్రిమూర్తులము సగుణ రూపాలలో అవతరించాము. మరి కానీ? కానీ ఏమిటి బ్రహ్మదేవ? మీ సందేహానికి గల కారణం? ఓ ప్రభు, మనకందరికీ బాగా తెలిసిందేమంటే
శివుడు శక్తి ఒకరికొకరు అభిన్నాంగాలని. మీ సగుణ రూప దర్శనమైతే మాకు ప్రాప్తించింది, కానీ మాత శక్తి యొక్క అవతారం ఎప్పుడు ఎట్టి రూపంలో ప్రత్యక్షమవుతుంది? మా కుతూహలాన్ని మీరు తీర్చండి విశ్వేశ్వర. నారాయణ నారాయణ, శివశంకరుల ఈ మౌనంలోనే ఏదో రహస్యం దాగి ఉంది ప్రభు. రహస్యం ఒక్కటే, మీరందరూ దానికోసం ప్రతీక్ష చేయాలి. ప్రతీక్ష? ప్రతీక్ష ఎందుకు ప్రభు? ఎందుకంటే శక్తి యొక్క నారీ అవతారం మనుష్యుల వలె మాతాపితరుల మాధ్యమం ద్వారానే జరగగలదు. ఏ విధంగా మీరు అయోనిజులై జన్మ లేకుండా ఉద్భవించారో అదే విధంగానా? అదే విధంగా శక్తి జన్మించజాలదు, ఎందుకంటే ఆమె జననం సృష్టి నియమాలను ప్రకృతి విధానాలను అనుసరించి నిశ్చయించబడింది. నారాయణ నారాయణ, ఇప్పుడు తమరే చెప్పవలసి వస్తుంది మహేశ్వర, శక్తి యొక్క నారీ అవతారానికి మాతాపితలెవరని? దక్ష ప్రజాపతి శక్తి నారీ అవతారానికి తండ్రి అవుతాడు, ఇంకా అతని ధర్మపత్ని వీరిణీదేవి ఆమెకు మాతృదేవత అవుతుంది. నారాయణ నారాయణ, మా మానస పుత్రుడైన దక్షుడు శక్తి అవతారానికి తండ్రి అవుతాడా? ఆశ్చర్యంగా ఉంది. దానిలో ఆశ్చర్యమేముంది బ్రహ్మదేవ? మహారాజు దక్షుడు ప్రజాపతులలో శ్రేష్ఠుడు, ఇప్పటికే గుణవతులైన శ్రేష్ఠ కన్యలకు తండ్రిగా పేరు పొందాడు. అతడే శక్తి యొక్క నారీ అవతారానికి పితరునిగా సర్వదా యోగ్యుడు. తమ ఇచ్చానుసారమే. మీకు విదితమే కదా బ్రహ్మదేవ, ఎట్టి శ్రేష్ఠ కార్యమైనా తపస్సు చేయనిదే ఎన్నడూ సిద్ధించదని. అంటే దక్ష ప్రజాపతి ఇంకా వీరిణీదేవి శక్తిమాతను పుత్రిక రూపంలో పొందటానికి తపస్సు చెయ్యాలా? అది అనివార్యమే శ్రీహరి. శివునిలో ఇమిడి ఉన్న శక్తిని ప్రసన్నం చేయకపోతే ఆమె నారీ అవతారానికి ఎలా స్వీకృతినిస్తుంది? పరమపిత బ్రహ్మదేవ దక్ష ప్రజాపతిని ఈ తపస్సు కోసమై తమరే ప్రోత్సహించవలసి ఉంటుంది. నేను ఈ పవిత్ర కార్యాన్ని తప్పకుండా చేస్తాను మహాదేవ. ఇప్పుడు మాకు అనుజ్ఞనియండి దేవాదిదేవ, అప్పుడప్పుడు మేము మీ దర్శనార్థం వస్తూ ఉంటాము. హర హర మహాదేవ, 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 హర హర మహాదేవ. ఒకవైపు త్రిమూర్తులు, దక్ష ప్రజాపతికి పుట్టబోయే పుత్రిక, ఇంకా శక్తి యొక్క నారీ అవతారాన్ని గురించిన చర్చలలో నిమగ్నులై ఉన్నారు. వేరొక వైపున దక్షుని యవనులైన అనేక పుత్రికలలోని ఒక అత్యంత అందమైన వాయువు వలె చంచలము, పువ్వుల వలె కోమలము, ఇంకా ప్రవహించే నీటి వలె తుళ్ళుతూ ఉన్న రతిపై పుష్పధన్వుడు మన్మథుడు ముగ్ధుడయ్యాడు. నన్ను చూసి కళ్ళు నిమీలి తమిదుకు చేశావు. ఊరికినే నీవిక్కడ మాకోసం ప్రతీక్షిస్తూ ఉన్నావా? అంటే అవునని మరి కాదని కూడానా? కాదు. నీవవునన్నా కాదన్నా నీ మనసులోని మాట నీ కళ్ళే చెప్తున్నాయి. ప్రతి ఎప్పటిదాకా ఈ విరహం సహించాలి మనం? నాకేవి తెలుసును? తెలియడం అయితే నాకు లేదు,
కానీ ఒక మాటపై నమ్మకంగా ఉంది. ఇప్పుడు నీవు ఎక్కువ కాలం నా నుండి దూరంగా ఉండలేవు. రతి మన్మధుల కలయిక ఇప్పుడు అనివార్యము. మా సోదరులు వచ్చేస్తున్నారు, ఇక మీరు వెళ్ళండి. నన్ను వెళ్ళి పొమ్మనడానికేనా నా మనసుకు తాడు కట్టి లాగి మరీ పిలిచావు? ఎప్పుడైనా ఏకాంతంలో ఉండగారండి, ఇప్పుడు మీరు వెళ్ళిపోండి. ఇప్పుడు వెళ్ళిపోండి అంటే వెళ్ళనా?